సో హై డియర్ ఎక్స్పెక్టెడ్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ మన ఛానల్లో చాలా మంది స్టూడెంట్ విజిట్ అవుతున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి మోటివేషన్ ప్లేస్ జెన్యున్ వీడియోస్ మీరు అందరికంట ముందు చూడడానికి స్టూడెంట్స్ ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్కటి చెప్పబోతున్నాను ఎవరైతే ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో టెన్త్ రిజల్ట్స్ గురించి అడుగుతున్నారు ఏదైతే మెయిన్గా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి క్లారిటీ రాలేదు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ పాస్ చేయమంటున్నారు ఈ వీడియో మీకు చూడండి ఓకే ఈ వీడియో అనేది కంపల్సరీ చూడాలి అందరికీ షేర్ చేయాలి ఎందుకంటే మన రెస్పెక్టెడ్ వెంకటన్న ఎవరైతే ఎన్ఈసీఐ ప్రెసిడెంట్ ఉన్నారో మన స్టూడెంట్ కోసం అనేది మాట ఇవ్వడం జరిగింది ప్ర ప్రతి ఒక్క స్టూడెంట్ కింద కోసం అనేది పోరాడుతాను స్టూడెంట్స్ మీరు ఇంట్లోండి ప్రే చేయమని చెప్పారా సో మనకు లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను చూడండి వెంకటన్న అనేది మన కోసం అనేది దీక్ష అనేది చేపట్టారు ఓకే సో మీకు విజువల్స్ కనబడుతున్నాయి కదా నేను చూపిస్తాను కూడా మీకు వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది వినండి స్టూడెంట్స్ ఓకే మన కోసం అనేది విద్యార్థులు ఏదైతే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మెయిన్ గా అయితే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి అని చెప్పి సో వెంకటన్న అనేది దీక్ష చేయడం జరుగుతుంది వెంకటన్న అనేది మనకు లాస్ట్ ఇయర్ కూడా స్టూడెంట్స్ కోసం అనేది పోరాడడం జరిగింది ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి న్యాయం చేయండి చెప్పి స్టూడెంట్స్ తరపున స్టూడెంట్ కోసం అనేది మనకు బోర్డ్స్ అధికారులతో కానివ్వండి ప్రభుత్వంతో కానివ్వండి మన కోసం అనేది స్టూడెంట్ కోసం అనేది మీ కోసం అనేది పోరాడడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా సో అనేది దీక్ష కుస్తున్నారు ఇంతమందికి ఏ స్టూడెంట్ కూడా తెలియదు సో ప్లీజ్ స్టూడెంట్ మీకు ఒక్కటే చెప్తున్నాను మీరు ఇంట్లో ఉండండి మనం వెంకటన్న దగ్గర వెళ్ళలేము కాబట్టి వెంకటన్నకి సపోర్ట్ గా మనం ఉండాలి ఉండాలి అంటే ఓకే వెంకటన్నకి ట్వీట్ చేయండి మేము మీతో ఉన్నామని ఓకే సో అన్న కోసం ప్రే చేయండి అన్న చేస్తున్న ప్రతి ఒక్క పనికి మంచిగా రిజల్ట్ అనేది రావాలని ఆ దేవుడికి అనేది ప్రే చేయండి ఎందుకంటే ఈజ్ ద వన్ పర్సన్ ఎవరు మీ గురించి నాన్న ఓకే ఇక్కడ అధికారులు కానివ్వండి ఎవరు ఎవరు ఆలోచించలేరు ఒక్క ఎన్ఏసిఐ టీం తప్ప మీకు ప్రతి ఒక్క విద్యార్థితోనే అన్న మాట్లాడడం జరిగింది అన్న లైవ్లో వాళ్ళొక డౌట్స్ అనేది మొత్తం రాసుకోవడం జరిగింది మీకు న్యాయం తెప్పిస్తా అని మొత్తం ఆ రోజు మనకు లైవ్లో కూడా చెప్పడం జరిగింది ఓకే అన్న మన కోసం అనేది చెప్పి సైలెంట్గా కూర్చోలేదు కదా మన కోసమే మన స్టూడెంట్ కోసమే ఒకసారి మీకు కనబడుతుంది కదా ఎలా వ్యూజర్స్లో ఓకే సో టెస్టులు ఇవంతా వితౌట్ ఇంత కోవిడ్ మూమెంట్లో కూడా స్టూడెంట్ కోసం అనేది అండ్ ఇంకోటి రీజన్ కూడా ఉంది ఏదైతే పూర్ పీపుల్స్ ఉన్నారు ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉన్నాయో సో ఆ కార్డ్స్ అర్హులకి ఓకే కోవిడ్ యొక్క టెస్ట్ కోవిడ్ యొక్క చికిత్స అనేది ఆరోగ్యశ్రీలో పంపాలి కన్వర్ట్ చేయాలని చెప్పి దానికోసం కూడా చేస్తున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎందుకంటే అన్న అన్నకి సెల్యూట్ అనమాట అండ్ ఎమ్మెల్యే సీతక్క గారు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ నా స్టూడెంట్స్ కోసం మన విద్యార్థులు తెలంగాణ విద్యార్థుల కోసం అంత మంచిగా ఈ పాండమిక్ మూమెంట్లో ఒక దేవుడిగా పోరాడుతున్నందుకు సో మేము విత్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం అన్న గురించి సో అన్న అనేది మనకు స్టూడెంట్స్ డెఫినెట్లీగా మీరు హోప్ చెప్పారు స్టూడెంట్స్ మీరు హోప్ ఉండండి నాన్న ఓకే సెకండ్ ఇయర్స్ కానివ్వండి ఫస్ట్ ఇయర్ కానివ్వండి కంపేర్ చేసుకుంటే మన తెలంగాణ స్టూడెంట్స్ ఓకే అంత మనకు అంత పరిస్థితి లేదంటే ఎందుకు కారణం అన్ననే మన కోసం అనేది ఎప్పుడైనా ఎనీ టైం అనేది అన్న అనేది నిలబడతారు డోంట్ వరీ స్టూడెంట్స్ మీకు సెకండ్ ఇయర్స్ కూడా మాక్సిమం మ్యాక్సిమం ఈ పాండమి మూమెంట్లో ఇంకా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వే అంటున్నారు ఎట్లా ఇంటర్ స్టూడెంట్స్కి పాస్ చేయాలి ఏదైతే సప్లీ స్టూడెంట్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరికి పాండమి మూమెంట్లో ఎగ్జామ్ ఈ పాండమిట్ చేయమంటే సూసైడ్ చేసుకోవడమే అనమాట అంత డేంజరస్ ఇప్పుడు సిచువేషన్ ఉంది సో గవర్నమెంట్ అనేది ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా స్టూడెంట్స్ ని పాస్ ప్రమోట్ చేయాలి అన్న చేస్తున్న ఈ పోరాటంలో అన్నది విజయం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ తరపు నుంచి ఎవరి మీ గురించి ఆలోచించారు అన్న ఓకే అన్న అంటే అన్న మన దేవుడితో సమానం అనమాట ఓకే సో అన్నకి సపోర్ట్ చేద్దాం మనం ప్రే చేద్దాం ఇంటి దగ్గర నుండి వెళ్ళిండి ఇలానే మీకు టైం టు టైం అప్డేట్స్ అందిస్తున్నాను ఓకే డోంట్ వరీ మనకు క్లారిటీ అనేది మే ఫస్ట్ తర్వాత మనం చూద్దాం అన్న అనేది మనకు మే ఫస్ట్ వరకు ఆగమని చెప్పారు దాని తర్వాత డెడ్ లైన్ కూడా గవర్నమెంట్కి ఇచ్చారు దాని తర్వాత మనం టోటల్గా మీ యొక్క ఏవైతే ఉన్నారో స్టూడెంట్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ ఓకే సో వాళ్ళకు అనేది మంచిగా జస్టిస్ రావాలని నేను కోరుకున్నారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జయభరత్మ అంటే మాత్రం